మోడీ గవర్నమెంట్ తర్వాత డిమానిటైజేషన్, మోడీ సర్కార్ డిమానిటైజేషన్ జిఎస్టీ తెచ్చింది కదా. సో దాని మూలాన్ని అసలు అది ఏంటి బీజేపీ పనితీరు మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మాధవ్? ఎస్పెషల్లీ వెన్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ కంట్రీ, మీరు మనము ఒక గమ్ము కొనుక్కున్నా కూడా విపే ట్యాక్సెస్ సేల్స్ ట్యాక్స్ కడతాం. జిఎస్టీ అనేది ఎస్ ఇన్ ద బిగినింగ్ ఎవ్రీబడి గాట్ ఏ పించ్ ఆఫ్ ఇట్. పవన్ కళ్యాణ్ గారు, సో ఆయనకి ఆయన మీతో పాటు 2014లో హీ వాజ్ విత్ యూ, దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ మీ ఇద్దరికి విభేదం వచ్చింది. సో అసలు ఎందుకు వచ్చింది కొంచెం మాకు వివరిస్తారా? ఫ్రాంక్లీ స్పీకింగ్ అది ఎందుకు వచ్చిందో తెలియదు. యాజ్ అన్ ఇండివిజువల్ ఐ టెల్ యూ వన్ మై పాయింట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ థింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ యాక్టర్, ఈజ్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే మీటింగ్లకు వస్తారో అవి ఓట్లు అవుతాయని మాత్రం నేను అనుకోను. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ హిస్ బ్రదర్ చిరంజీవి గారు. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తారు, సో అలా పోటీ చేయడం మూలాన్ని మీకు ఓట్లు సీట్లకి ఏదైనా ఎఫెక్ట్ అయ్యి ఉండండి చీలిపోతాయి, లేదు మీకు సరిగ్గా ఎఫెక్ట్ అవుతుందని అనుకుంటున్నారా? మెయిన్గా పవన్ కళ్యాణ్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఇస్ బికాస్ హీస్ కమ్ విత్ ద కాపు కార్డ్. దాట్స్ ద మెయిన్ థింగ్. ఆయన బీన్ యాక్టర్, ఆయనకు ఫ్యాన్స్ వచ్చిందో చేసిందో అన్న మీదకెళ్ళి ఈస్ ప్లేయింగ్ అగైన్ ఏ క్యాస్ట్ కార్డ్ దేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ క్యాస్ట్ పీపుల్ ఆర్ ఆల్సో ఇన్ డిఫరెంట్ పార్టీస్. అతను వచ్చి చీల్చూడు కాదు, ఆల్రెడీ చీల్చున్నాయి ఓట్లు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ ఓట్ బ్యాంక్స్. అండ్ హియర్ ఏ టాలీవుడ్ యాక్టర్ హ్యాస్ ఎ బిగ్గర్ క్రౌడ్ యాజ్ అన్ యాక్టర్, అండ్ ఈ విల్ నెవర్ గెట్ దట్ క్రౌడ్ యాజ్ ఎ